భారత్ మాతాకి జై అనే నినాదం ఎప్పటి నుంచో మన దేశంలో ఉంది. అయితే అసలు భారతదేశం భారతమాతగా ఎప్పుడు మారింది? అసలు భారతమాత అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? పంతొమ్మిది వందల 5వ సంవత్సరం బ్రిటిష్ పరిపాలనలో భారతదేశం నలిగిపోతున్న సమయం అది. అప్పుడే భారతమాత అనే పదం పుట్టింది. స్వాతంత్ర పోరాట యోధుడు అరబిందో ఘోష్ భారతమాత అనే పదానికి శ్రీకారం చుట్టారు. అప్పటి గుజరాత్ రాజకీయవేత్త రచయిత కెఎం మున్షి అసలు దేశభక్తి అంటే ఏంటంటూ అరబిందో ఘోష్ ను ప్రశ్నించారు. దానికి సమాధానంగానే బ్రిటిష్ పాలనలో భారత మ్యాప్ ను చూపిస్తూ, ఇది భారతమాత చిత్రం, ఇందులో నగరాలు, నదులు, పర్వతాలు ఆమె శరీర భాగాలు, ఈ ప్రాంతంలో నివసించే పిల్లలు పెద్దలు ఆమె నరాలు, ఆమెను 9 విధాలుగా పూజించాలి అని చెప్పారట. కాగా ఆయన వ్యాఖ్యలే భారతమాత అనే కాన్సెప్ట్ కు నాంది పలికాయి. కాళి, దుర్గా, చండీలను బెంగాల్ ప్రజలు ఎక్కువగా పూజిస్తారు. అదే ధోరణిలో బెంగాల్ సాహితీవేత్త అయిన అరబిందో ఘోష్ ఆ సాహిత్యం ద్వారానే భారతమాతకు దేవతా రూపాన్ని అందించారు. ఇక ఆనంద్ మఠ్ ద్వారా భారతమాత కాన్సెప్ట్ విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదే సమయంలో దుర్గాదేవిని ఉద్దేశించి బకించంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతం భారతమాతకు సరిగ్గా సరిపోయింది. దాంతో మరింత ప్రచారం లభించింది. ఠాగూర్ మేనల్లుడు తొలి భారత ఆధునిక పెయింటర్ గా గుర్తింపు పొందిన అభినేంద్రనాథ్ ఠాగూర్ భారతమాతకు తొలిసారి చిత్రరూపాన్నిచ్చారు. ఆయన కూడా భారతమాతను దుర్గాదేవి రూపానికి దగ్గరగా ఉండేలా చిత్రించారు. ఈ చిత్రాలకు కూడా విపరీతమైన ప్రాచుర్యం లభించింది. ప్రతి స్వాతంత్ర పోరాటంలో ఈ చిత్రాలను విరివిగా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో భారతమాత కాన్సెప్ట్ ను ముస్లింలు కూడా వ్యతిరేకించలేదు. ఇక రాను రాను భారతమాత రూపంలో మార్పులు చేస్తూ వచ్చారు. భారతమాతకు 10 చేతులున్నట్లు, సింహంపై స్వారీ చేస్తున్నట్లు చిత్రించడం మొదలుపెట్టారు. వారణాసిలో, మహారాష్ట్రలోని దౌలతాబాద్ లో, హరిద్వార్ లో ఆలయాలు కూడా నిర్మించి పూజించడం మొదలుపెట్టారు. అలా అప్పటి నుంచి మన భారతదేశం భారతమాతగా రూపుదిద్దుకుందన్నమాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వెయిట్ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి.